శ్రీలత, శ్రీలత, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. రండి, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రికమల రబ శకె దియల రబ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసయ్యా, మీ కన్నీళ్ళని యేసయ్య నాకు చూపించాడు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, Lord, thank you Jesus, thank you Master, thank you Lord. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఎవ్వరు దిక్కులు చూడొద్దు. మీరు కూడా ప్రార్థన చేసుకోండమ్మా. స్తోత్రం, స్తోత్రం. మీరు ఏ వేదనతో వచ్చారో ప్రభువుకు తెలుసు. మీరెంత దిగులుతో వచ్చారో ప్రభువుకు తెలుసు. మీరు మీ కుమారుడి కోసం ఏడుస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. కొంచెం జరగండి అమ్మా. మీ కుమారుడి కోసం ఏడుస్తున్నారు. మీ పేరేంటి? ఆమేన్. మీరెవరో నాకు తెలియదు, మీరెక్కడుంటారో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి, నువ్వు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళు, నువ్వు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డని, ఆ బిడ్డతో మాట్లాడు. ఆ బిడ్డ చాలా వేదనతో ఉంది, ఆ బిడ్డ చాలా వేదనతో ఉంది. కుమారుడి కోసం ఏడుస్తా ఉంది, కుమారుడి కుటుంబం కోసం ఏడుస్తా ఉంది. ఆ బిడ్డని పిలువు అన్నాడు యేసయ్య. ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డ పేరు యేసయ్య నాకు చెప్పితే, ఆ బిడ్డను పేరు పెట్టి పిలిచి చెయ్యి పట్టుకొని ఇక్కడికి నడిపించాడు యేసయ్య. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద కుమారుడి కోసం ఏడుస్తున్నా. ఆమేన్. ఏమనిపిస్తుంది ఈరోజు? సంతోషం. ఎక్కడి నుంచి వచ్చారు? కాచిపేట. ఏం పేరు మీ పేరు? శ్రీలత. ఎందుకోసం వచ్చారు? పిల్లల కోసం వచ్చారు. కొడుకు కోసం వచ్చారు? పిల్లల కోసం అంటే మళ్ళీ నన్ను కొడుకే. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొడుకు కుటుంబం కోసం ఏడుస్తున్నావు. అవునా? కోడలి కోసం. ఆయన ఇక్కడ బ్రతికే ఉన్నాడా, చనిపోయాడా? చెప్పండి వరంగల్ ప్రజలారా, ఇక్కడే ఉన్నాడా? ఏమనిపిస్తుంది తల్లి నీకు? సంతోషం అనిపిస్తుంది. చర్చికి వెళ్తారా మీరు? వెళ్తారా? రోమన్ క్యాథలిక్స్. ఏంటి అంత పెద్ద కొడుకు కోసం అంతగానో బాధపడుతున్నారు ఎందుకు? దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి.
మీరు భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చారా? అమ్మా రాలేదు. మాకు స్లిప్పులు రాసి ఎప్పుడైనా ఇచ్చారా? గట్టిగా చప్పట్లు కొడదామా. నాకెలా తెలిసింది? దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? చనిపోయాడా? ఉన్నాడా? గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. అసలు ఇక్కడికి వచ్చాక ఏమైంది? దేవుడు ఏ విధంగా మిమ్మల్ని పిలుచుకొచ్చాడు ఒకసారి చెప్పండి. యూట్యూబ్లో చూసాను. మంచిగా పట్టుకోండి. ఇలా యూట్యూబ్లో చూశాను. సరే అమ్మతి అయ్య దగ్గరికి వెళ్తాను, నాకు కోడలు వస్తుంది ఏమో అని వెళ్ళాను. వచ్చాను అయ్యా. పెద్ద కొడుకు కోసం ఏడుస్తున్నారు. నిజమేనా? నిజమయ్యా. అక్కడుండి దానికోసమేనా ఏడ్చేది? నా భర్త కొంచెం నడవట్లేదు. ఆయన కిడ్నీ ఖరాబ్ అయినాయి అని, డయాలసిస్ అవుతుంది, ఆయన సరిగా నడవట్లేదని, నా కుటుంబం ఇట్లా అయింది ఇందయ్యా అని ఏడుస్తున్నా. దేవుడు మీ పేరు మీ సమస్యను బయలుపరిచి ఇక్కడ నిల్చోబెట్టాడు. ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం. చెప్పండి గట్టిగా. యేసయ్యా స్తోత్రం. గట్టిగా చెప్పాలా? యేసయ్యా నీకు స్తోత్రం. స్తోత్రం. వరంగల్లో మమ్మల్ని మీటింగ్ పెట్టమంటారా వద్దంటారా? చెప్పాలి గట్టిగా. పెట్టాలి. పెట్టాలా? తండ్రి ఈ బిడ్డను దీవించండి. ఈ బిడ్డలో ఉన్న వేదన, ఈ బిడ్డలో ఉన్న దుఃఖం యేసు నామములో తొలగిపోవాలి. ఆమేన్. పేరు పెట్టి పిలిచారయ్యా, సమస్యను కూడా బయలుపరిచారయ్యా. యేసు నామములో ప్రభు ఈ బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతము జరగాలి. ఆమేన్. అయ్యా విడిపోయిన వీరి పెద్ద కుమారుడు కుటుంబం కట్టబడునుగా. ఆమేన్. కట్టబడాలి యేసు నామమున. బ్లెస్ చేయండి బిడ్డ కుటుంబం అంతా ఆశీర్వాదాలతో నింపబడునుగా. బ్లెస్ చేస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 కృప కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.